హాయ్ అండి హలో వెల్కమ్ టు కర్నూలు వన్ నేను మీ సుహాసిని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కోసం ముందుగా నేను ఒక టూ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎంతైతే రైస్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి దీంట్లో కారంకి తగ్గట్టు మిరియాల పొడి యాడ్ చేశాను రుచికి సరిపడా వన్ టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేశాను దీంట్లోనే ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా వేడవనివ్వాలి వేడైన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ మిశ్రమాన్ని దాన్ని యాడ్ చేసుకొని ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశానండి మీకు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన ఉంచుకుందాము నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోనే కర్రీ లీవ్స్ కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ యాడ్ చేసుకున్నానండి నేను ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా హాఫ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఫ్రై అవ్వాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకటేసారి ఫ్రై అవనిస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే వన్ టీ స్పూన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కారంకి తగ్గట్టు ఇలా చిల్లీ సాస్ కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా మనము చేసి పెట్టుకున్నాం కదండి ఆమ్లెట్ అది కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ని ఉడికించి పక్కనుంచి వేసుకున్నానండి బాస్మతి రైస్ని మీకు ఒకవేళ కావాలనుకుంటే మామూలు రైస్ అయినా యూస్ చేయొచ్చు ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ప్యాన్లో వేసుకొని ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా మసాలాలు అంతా రైస్కి పట్టేదాకా ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి